చామదుంపలు జిగురుగా ఉంటాయని చాలామంది తినడానికి ఇష్టపడరు. అలాంటి వారు చామలో ఉండే పోషక విలువల గురించి తెలుసుకుంటే లొట్టలేసుకుని మరీ లాగించేస్తారు. చామదుంపల్లో ప్రోటీన్స్, పీచు పదార్థం సమృద్ధిగా ఉంటుంది. దీంట్లో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. కనీసం వారానికి ఒకసారైనా చామదింపలను తింటుంటే మన శరీరంలో పేరుకుపోయిన హానికారక టాక్సిన్స్ బయటకు పోయి ఇన్ఫెక్షన్స్ దరిచేరకుండా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. చామదుంపల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. 100 గ్రాముల చామదుంపలు సుమారు 120 కేలరీల శక్తిని ఇస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి చామదుంపలు మంచి డైట్ ఫుడ్గా పనిచేస్తాయి. చామదుంపలలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉన్నందువల్ల బరువు పెరగరు. దీనిలో ఉండే యాంటీ యాక్సిడెంట్స్ వృద్ధాప్య చాలు త్వరగా రాకుండా అడ్డుకొని ముఖం కాంతివంతంగా అయ్యేలా చేస్తాయి. గుండె జబ్బులకు, హైపర్ టెన్షన్కు కారణమయ్యే బ్లడ్ హోమోసిస్టిన్ స్థాయిలను తగ్గించడానికి అవసరమైన ఈ విటమిన్ చామదుంపల్లో పుష్కలంగా ఉంటుంది. తరచూ ఆహారంలో చామదుంపలను భాగం చేసుకుంటే గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. లో బీపీతో ఇబ్బంది పడేవారు చామదుంపలను ఆహారంగా తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. చామదుంపల వల్ల మహిళల ఎండోక్రైన్ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. మెనోపాస్ తర్వాత వచ్చే సమస్యలకు చామదుంపలు తరచూ ఆహారంలో తీసుకోవడంతో చెక్ చెప్పవచ్చు. గర్భిణీలకు నీరు పట్టడం, ఉదయం పూట వికారం వంటి లక్షణాలను చామదుంపలు తినడం వల్ల తగ్గించవచ్చు. చామదుంపలను కాల్చుకొని ఉడకపెట్టి కూర ఫ్రైగా చేసుకొని తినవచ్చు. అప్పుడే భూమి నుండి తీసిన దుంపలను తినడం వల్ల కొంచెం దురదగా ఉంటుంది. భూమిలో నుంచి బయటకు తీశాక వారం రోజుల పాటు ఆరితే దురద తగ్గిపోతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.